ఇప్పుడు ఇదిగోండి ఇవైతే ఫ్రై అయి చేసేసింది అనమాట. అక్కడ కౌంట్ చేస్తుంది ఎన్ని వచ్చాయి అనేసి. బాబుది బర్త్డే ఉంది కాబట్టి ఇంట్లో పిండి వంటలు అనమాట చేసేస్తున్నారు. ఇంకా బయట నుంచి అంటే ఇక్కడ గులాబ్ జామున్ రెడీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ గుత్తి వంకాయ అండ్ వెరీ గుడ్. ఇవి ఎక్కువ వీళ్ళ అమ్మకంటే నా దగ్గర తినేస్తుంది అనమాట. భయం ఉంటుంది నా దగ్గర. ఈ ఒక్కటి నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడైతే వీళ్ళకి కటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో వీక్షుక్ అయితే అప్పుడు 1 ఇయర్ అయిపోయింది, కటింగ్ చేయలేదు అస్సలు. సో ఈరోజు అయితే ఇంకా చేద్దాం అనేసి, ఎలా బర్త్డే ఉంది కదా తమ్ముడిది. సో బిఫోర్ లుక్ అయితే ఇలా ఉంది, తర్వాత చేసిన తర్వాత ఎలా ఉంటుందని ఇలా ఉంది. సో హ్యాండ్స్ అయితే ఇలా ఉందన్నమాట. మొన్ననే చేసాం, అయినా కూడా పెరిగిపోయింది. వీడి లుక్ కూడా తర్వాత చూపిస్తాను అల్లరి. అండ్ ఇక్కడైతే మేమైతే కటింగ్ షాప్ తీసుకుని వచ్చాము. బాబుకి న్యూ స్టైల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. చూసారు కదా ఎంత చక్కగా వాడైతే కూర్చుంటున్నాడంటే. ఇదంతా నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి. సో వెయిటింగ్ అయితే మేము వెళ్ళేటప్పుడు చాలామంది ఉండే, కానీ అంతసేపు మళ్ళీ మీరు వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా టైం అనేసి, నేను చిన్న దాంట్లోనే ఇగోండి ఇలా కటింగ్ చేపిచ్చేసాం అనమాట. ఇది ఏదో అంటారు అబ్బా నాకు తెలియదు, మీకు తెలిస్తే కనుక చెప్పండి. సో ఫస్ట్ డే అనమాట ఏంటంటే పిల్లలకి ఇద్దరు కూడా న్యూ స్టైల్గా చేసాము. ఇది నేను రీల్స్ కోసం ఇలా సైడ్ కోట్ తీసాను అనమాట. సో ఇది తీసేటప్పుడు యూట్యూబ్కు మనకు వీడియో రాలేదనమాట. సో చూసారు కదా ఇలా 3 లైన్స్ పెడదాం అని అనుకుంటే కనుక కొంచెం అంతగా బాగా చేయలేదు, బట్ ఓకే ఇంకా అంతే. ఇంకా పిల్లలు అంటే అలాగనే చూసారు కదా ఎట్లా పామించుకున్నాడో, సూపర్గా వచ్చింది వాడికైతే. తర్వాత విక్కీది అనమాట. విక్కీ కూడా చాలా డేస్ అయిపోయిందండి బాబాయ్, అసలు చేపిలేదు 1 ఇయర్ అండి. ఇప్పుడు కటింగ్ అప్పుడు గుండు చేసినప్పుడు చేసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడం అనమాట. కొంచెం ఎక్స్ట్రా చూసారు ఆ మాదిరిగా కొంచెం కట్ చేస్తూ ఉంటేనే మనకి వస్తూ ఉంటుంది. నేనైతే గూగుల్లో సర్చ్ చేశాను అనమాట ఇలాంటిది చేపియాలి అనేసి, అంటే అలా ఇంకా చేశారు. కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుంది. ఫైనలీ ఇంకా విక్కీది కూడా హెయిర్ స్టైల్ ఓకే అండి, ఆ మాదిరి ఇంకా రావడం ఎక్కువే కదా, దానికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ ఒక పక్క నుంచి మా హస్బెండ్ ఏమో రీల్స్ గురించి నేను తీయమన్నాను, ఒక పక్క నేను యూట్యూబ్ గురించి, ఇద్దరం అలా వీళ్ళకో అంటూ ఒక గుర్తు ఉంటుంది కదా. సో ఇలా అయిపోయింది చూసారు కదా విక్కీది ఇప్పుడు ఎంత చక్కగా వస్తుందో. ఇగో సైడ్కి ఇలా కట్ చేస్తున్నాను నేను కూడా, ఇప్పుడే చూడడం అండి బాబాయ్. బేబీ కటింగ్ సంథింగ్ కటింగ్ అంటారు కదా. సో ఇలా అనమాట, బట్ పాపకు అంతగా సెట్ అవ్వదు అనమాట, సన్నగా ఉంటుంది కదా, అది నా ఫీలింగ్. ఈ 2 జడ్లు పొడువుగా పెంచుదాం అనుకుంటే ఇంకా అవ్వడం లేదు. ఇంకా అయిపోయింది వీక్షది కటింగ్. ఇక్కడ నుంచి మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ మేమైతే కటింగ్ చేసేసాం అనమాట పిల్లలకి హెయిర్ కట్ అయిన తర్వాత. కొంచెం బయటకు వచ్చాము కూరగాయలు తీసుకుందాం అనేసి. కూరగాయలు కూడా ఒకసారి రేట్ చూద్దాం. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం కూరగాయల కోసం అయితే మేము వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఈ ఎప్పుడు పెద్దగా బయటకు అయితే రాలేదు. మనకి చెప్పాను కదా పర్మిషన్ అనేది మాకు ఉంటేనే వస్తాము. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కర్రీస్, కొంచెం కొంచెం తీసేసుకున్నాము. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా ఖరాబ్ అయిపోతాయి వెంట వెంటనే అనేసి తోటకూర, తర్వాత వంకాయ టమాటా అంతే తీసేసుకొని ఇక్కడ నుంచి మేము బేకరీకి అయితే వెళ్ళాము. బిర్యానీస్ అన్నీ ఇంకా ఇక్కడ ఆర్డర్ ఇద్దామనేసి ఈ బేకరీకి అయితే వచ్చాము. కేక్ ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత పఫ్స్ అన్నీ కూడా ఇక్కడ అనమాట. నెక్స్ట్ వీక్ అయితే బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది అనమాట. సో అప్పటి వరకు అయితే వీడియోని అయితే మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇదంతా ఏంటంటే ముందు రోజు వ్లాగ్ అనమాట. నేనైతే బాగా ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఓకే ఇంకా మన వీడియో కనుక్కో. నెక్స్ట్ బాబు బర్త్డే గురించి అయితే ప్రిపేర్ అవ్వాలి కదా, అంటే ఇంట్లో వంటలు అన్నీ చేస్తూ ఉండాలి కదా. సో అదంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. వంటలు కూడా మళ్ళీ అందరూ బోర్ పట్టకుండా ఇదే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఫస్ట్ ర్యాప్ గురించి చెప్దాం అనుకున్నా, అది లోటస్ రిక్షిఫై బ్రాండ్. సో బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగర్వాల్, ఊర్వశి రౌడల్ అండ్ నవజీత్ సిద్దిక్. సో లోటస్ రిక్షిఫై అనేది మనకు ఒక ఓల్డెస్ట్ గేమింగ్ కంపెనీ అనమాట. ఇది ఇండియాలోనే 2015 నుంచి బాగా యాక్టివ్గా ఉంది. అండ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్, టెన్నిస్ లాంటి ఎన్నో గేమ్స్ మీద మనకి అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ 1000+ లైవ్ గేమ్స్ మీద మనం ఇంకా ఎన్నో రివార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు విన్నింగ్ టీమ్స్ ని ప్రెడిక్ట్ చేసి డైలీ మనం ఇందులో విన్ అవ్వచ్చు. లోటస్ రిక్షిఫై వాళ్ళది ఫాస్టెస్ట్ విత్డ్రాస్ ప్రాసెస్ అనమాట. మీ విన్నింగ్స్ ని ఇన్స్టెంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అండ్ ఇందులో బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కస్టమర్ కేర్ సపోర్ట్ 24/7 కూడా ఉంటుంది. సో ఇంకెందుకంటే వెయిట్ చేస్తున్న గేమ్స్ మల్టిపుల్ బోనస్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ లైక్ iPhone 13 అండ్ రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ S22 ఇలాంటి ఎన్నో అమెజింగ్ గిఫ్ట్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తే వెంటనే వెళ్ళి స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. బాబుది బర్త్డే ఉంది కాబట్టి ఇంట్లో పిండి వంటలు అనమాట చేసేస్తున్నాము. ఇంకా బయట నుంచి అంటే కొన్ని తెప్పిస్తున్నాము. ఆ గులాబ్ జామున్ అంటే స్వీట్ అనేవి ఇంటి దగ్గర చేసుకుంటాం. ఇగోండి ఇంకా వంకాయలు తీసుకున్నాం కదా, వంకాయలతో ఇస్తే గుత్తి వంకాయ ఈరోజు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి మాకు ఇక్కడే వంట ఈరోజు అయితే, ఎందుకంటే నాకే హెల్ప్ చేయడానికి వచ్చింది కాబట్టి ఇద్దరికి ఇంకా ఇక్కడే వంట అనమాట. పిచ్చిపిచ్చుకున్నాను ఏమనుకోకండి. ఇగోండి ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ ఆల్రెడీ చేస్తాను.
గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే 3 తీసుకున్నాము. కిట్నది 3 హేనా 3. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తున్నాము గులాబ్ జామున్ చేయడానికి. అయితే ఈవిడే వర్క్ చేస్తుంది అండ్ పాలు వేస్తుంది. నెక్స్ట్ క్యాకే డాల్తుంది ఇస్మే దూధకే సాథ్ మిక్స్ కర్నా హై. బస్ గుత్తి వంకాయ చేస్తున్నాం అన్నమాట. ఇది ముందు రోజు బ్లాగ్ కాబట్టి వంకాయలో అయితే ముందుగా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. మొత్తం మీకు అయిపోయాక మాత్రమే షేర్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇగోండి గులాబ్ జామున్ తనే చుడుతుంది అనమాట. నేను చుడితే ఇరిగిపోతాయి కాబట్టి తనకే చెప్పాను నువ్వే చేయిది ఇది అంటే కనుక ఇగోండి చేస్తుంది. 4 ప్యాకెట్స్ అని చెప్పాను కదా. ఇవి మొత్తం మనకి 120 వరకు అయితే ఇవి అవుతాయి. ఇకన్నా చక్కెర పాకం అయితే రెడీగా పెట్టేసి అలా బాగా వచ్చింది కదా. గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోతుంది చూడండి. ఇవైతే మేము చేశారు కదా ఉండలు, ఇవైతే ఫ్రై చేసేసి పక్కన అయితే పాకం పెట్టామన్నమాట. ఆల్మోస్ట్ అయితే ఇవి అయిపోతున్నాయి. ఇంకా మొత్తం అయితే చూపిస్తాం. వంటన్నో కూడా మీకు బోర్ కొట్టేస్తారు కదా. సో ఇలా మేమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళకేమైనా కూడా నేను వెళ్ళి హెల్ప్ చేస్తుంటారు. మాకు ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా నేను వచ్చి హెల్ప్ చేస్తుంటానమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు చాలా సార్లు అడుగుతున్నారు కదా మార్నింగ్, ఇంకా రేపు బర్త్డే బాబుది కాబట్టి ముందు రోజే ఫేస్ అంతా చక్కగా క్లీన్ అయితే చేసేసుకుంటాను అనమాట. మీకు తెలిసిందే కదా హను హెర్బల్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాను అనేసి. ఇదిగోండి హను హెర్బల్స్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇది తీసుకుంటున్నారు ఎందుకంటే బెస్ట్ యూజ్ అవుతుంది అనేసి హను హెర్బల్స్. సో ఇది పౌడర్ నేను ఎలా యూజ్ చేస్తానో మీకు కింద వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్స్ వస్తే కనుక తప్పకుండా యూజ్ చేసేసుకోండి ఓకేనా. ఇది ఏంటంటే పౌడర్లో తేనె పాలు వేసేసుకొని పక్కన చూపిస్తాను చూడండి, అలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఏంటంటే మార్నింగ్ లెవ్వగాన ఈ ఫేస్కి మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ ఇది వేసేసుకుని 20 మినిట్స్ ఉన్నేసుకొని కడిగేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని చాలామంది అవుతున్నాయి. నేను ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వెబ్సైట్ ఉందన్నమాట. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. హ్యాపీగా మీరు వెళ్ళి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఆర్డర్ చేసేస్తారు. ఎలా అంటే ఏజ్ డిఫరెంట్ ఏమైతే ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి యూజెస్ అనేసి కూడా చాలామంది అడుగుతున్నారు కదా. అంటే వైట్ అవ్వడం, పింపుల్స్ ఉన్న ఏమన్నా కూడా చక్కగా పోతాయి అనమాట. ఇట్లా ఏజ్ డిఫరెంట్ కూడా ఉండదు. అబ్బాయిలు తర్వాత అమ్మాయిలు చిన్న పిల్లలు వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇంకా డౌట్ లేకుండా మీరు కూడా ట్రై చేయండి. వీటి ఇవన్నీ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ నేనైతే కొంచెం ఏంటంటే వంట ఉంది, అది చూసిన తర్వాత మీకు ఏమైనా షేర్ చేసుకున్నాం ఓకేనా. ఇప్పటికే బాగా మన నుంచి ఏం పని లేకపోయినా కూడా ఇక్కడ పాకంతో ఇవే సరిపోయేది. పక్కన ఇన్నే ఉండలు ఉన్నాయి, తర్వాత అక్కడ చేస్తున్నాము వంటలతో మామూలు ఎదిగితే హ్యాబిలో. సో ఇట్లా కలిసి చేసేసుకుంటాం అనమాట ఓకేనా. అండ్ ఫేస్ ప్యాక్ చెప్పాను కదా, మెంటనే మీరు అయితే ఆర్డర్ పెట్టేస్తాను. వంట చేస్తుంది కాబట్టి ఈరోజు పిల్లలు ఇద్దరు కూడా నేనే తినిపిస్తాను అనమాట. పాప ఫస్ట్ అయిపోయిన తర్వాత బాబుకి, బాబుకి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి రాలేదు. తినేది అయిపోయిన తర్వాత వీడికి, వీళ్ళైతే కొన్ని కింద ఆడుతున్నారు బొమ్మలతోనే. ఇది వచ్చేసి వీళ్ళ హౌస్, మా ఇంట్లో ఆమె చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇద్దరు కింద పెట్టేసి అమౌంట్ చేయాలంటే ఆమె కూడా ఇబ్బంది కాబట్టి. ఓకే వెరీ గుడ్, ఈమె ఎక్కువ వీళ్ళ అమ్మ కంటే నా దగ్గర తినేస్తుంది అనమాట. భయం ఉంటుంది నా దగ్గర తిననే సలుస్తూ ఉంటాను. సో అలా తింటారు అనమాట. చూసారా ఇలా అల్లరి. ఈరోజు అయితే నెక్స్ట్ బర్త్డే బాగైతే చూస్తూ ఉండండి. ఆఖరా ఇంకెన్ని రోజులు కాదు, 2 మంత్స్ ఉంటారు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు తర్వాత. ఇక మేము ఒక్కరిని ఇంకా అయితే కలిపాను అనమాట. వీడికి తినిపిస్తున్నాను నాన్న లియా రాజు. సో ఇంకా వీళ్ళకి తినిపించేసరికి అయితే అయిపోతుంది. పాప కూడా ఈరోజు త్వరగా తినేసిండ్రు అంటే నేను కనిపించట్లేదు అని మరాఠీలో అంటుంది అనమాట. హాయ్ బులు, హాయ్ బులు, బులు హాయ్ బులు, హాయ్. అప్ప నామకే ఇవైతే ఫ్రై చేసేసింది అనమాట. అక్కడ ఫోన్ చేస్తుంది ఎన్ని వచ్చాయి అనేసి. కలర్ వేసింది, కలర్ వేసేసి ఇంకా చేస్తుంది అనమాట. ఒక్కడ కూడా క్రాక్ లేదండి. అదే నేను చేస్తుంటే మాత్రం ఇవి క్రాక్స్ బాగా వచ్చేస్తాయి అనమాట. సాఫ్ట్గా ఉండుతూ ఉండాలంట, మెల్లగా లో ఫ్లేమ్ లో పెట్టాలి. ఎక్కువ హై పెడితే మాత్రం మాడిపోతాయి గులాబ్ జామ్. అందరు చేయడం వచ్చు కానీ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్పేసుకున్నవి లడ్డూలు అయితే ఉన్నాయి కదా. ఈ బ్యాగ్ ఒకటి నేను ఇందులో వేసేస్తున్నాను. ఇది ఓకేనా, ప్యాగం తీసుకొని
మొత్తం మనకి ఏంటంటే కేజీన్నర పట్టింది అనమాట. నాలుగు ప్యాకెట్లకి 1.5 కేజీ అనేది 1.5 కేజీ 4 ప్యాకెట్స్ కి పట్టింది. ఏం చూపించాను నాన్న, ఒక పక్కన అలా చేస్తున్నాడు, ఇప్పుడు తిని పెట్టాను, ఆయన కూడా ఉన్నాడు, చెరు చెరది ఆలోచించాడు. ఓకే ఫ్రెండ్స్, తిండి చూసారు కదా ఎంత టైర్డ్ అయిపోయి వస్తుందో, అంటే ఎండ కదా బస్ మీద అలా వస్తుంది. సో కటింగ్ చూడండి ఇలా చేసామా, ఇంకొంచెం మార్నింగ్ ఇట్లా ఉంది, మంచి పెట్టాను, ఎలా అయిపోయింది చూడండి. తప్పన్నా పెట్టేస్తారా అంటావు కదా, మీకు ఇంత టైం ఎక్కడి నుంచి అనేసి, ఇంకా అంతే నో రెస్ట్ తీసుకోపోతే ఇంకా టైం అనేది అలా గడపడదాం. నెక్స్ట్ ఏమన్నా ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ అండి, గంటలోనే ఈ గులాబ్ జామ్ అయితే అయ్యామన్నమాట. మొత్తం 112 గులాబ్ జామ్స్ పెద్ద అండి. ఏం చేశాను చెప్పండి, లియాన్స్ బర్త్డే స్పెషల్ గా ఇదిగోండి. ఇప్పుడు మా ఆయన లంచ్ కొచ్చి నీకోసమేనరా అంత కష్టపడుతున్నాము, అక్కడ పెట్టండి బాబు. వారే నాయన అది చూస్తారంట, చూపించేసి బర్త్డే కదనిది, అందుకోసమే నీకు రేపు చాలా సాఫ్ట్ ఉంది, నేను చేస్తాను బాబు, అందుకే ఆవిడతో చేపించాను. చాలా బాగున్నాయి చూసారు కదండి, ఎంత హడబడి ఈరోజు ఎంత బ్లాగ్ అయితే షూట్ చేసి నాకైతే తెలియట్లేదు. అసలు నాకు తెల్లవారి నుంచి అయితే ఈ పక్కన ఈ మసాలా వంకాయకే 2 గంటలు పెట్టేసింది. తర్వాత పిల్లల్ని చూసుకొని తిని పెట్టాలి, తర్వాత గులాబ్ జామున్ అనేసి చూడడానికి గులాబ్ జామున్ అనిపించింది, కానీ 2 గంటలు పట్టేసి మా ముందు కాబట్టి నాకు సరిపోయింది అనమాట. ఏదైనా హెల్ప్ చేస్తుండదు ఇప్పటి నుంచి, ఏమైనా ఎంతమంది చెప్పాలి ఏంటి అనేసి అన్ని కాల్ చేసుకుందాం అనుకున్నాం. దాని మా నాకు చాలా టెన్షన్ అండి, అన్ని చూసుకోవాలి పిల్లలతో చేయాలంటే. రోజు ఈ వీడియో అనమాట, నెక్స్ట్ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బ్లాగ్ అయితే దేని జస్ట్. అండ్ అన్ను హెర్బల్స్ గురించి మీకు చెప్పాను కదండి, ఫేస్ ప్యాక్ గురించి తప్పకుండా యూజ్ చేయండి. నేను ఏదైనా ఫెస్టివల్ ఎట్లా ఉన్నా కూడా ఆ ప్యాక్ వేసేసుకుంటాను. ఓకే డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను, నేను నెంబర్కి కాల్ చేసి నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి, బై బై.